కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. ఏప్రిల్ 4 ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు కాగా దీనికి సీఎం ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 6న వాలంటీర్ల సత్కారం, ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి వివరాలను సీఎస్ సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంకు నివేదించారు. కొత్త జిల్లాలకు సంబంధించి ప్రజల నుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులు చేశామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రజలు ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతనే కలెక్టర్ల సిఫార్సులు చేశారన్నారు అధికారులు. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా సముదాయాల నిర్మాణాల కోసం అనువైన స్థలాల ఎంపికను పూర్తి చేయాలన్నారు. కలెక్టర్తో పాటు జిల్లా పోలీస్ అధికారి కార్యాలయాన్ని కూడా ఒకే సముదాయంలో ఉండేలా చూసుకోవాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. 10 కాలాలు గుర్తుండేలా భవన నిర్మాణం ఉండాలని, ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. కొత్తగా పార్వతీపురం, మన్యం, అల్లూరి, అలాగే అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నర్సాపురం, బాపట్ల, నరసరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్, విజయవాడ జిల్లాలు అమల్లోకి రానున్నాయి. పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్లు, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు.